అమ్మాయి సవారి చేస్తున్నారు. ఆయన పాటలు పద్యం ఉండదు దాంట్లో. ఒక పద్యం చదివాడు, కౌరవ పాండవులు వీళ్ళు పెనుకాలు చెరువయ్యి అని కృష్ణుడు, అది కూడా మామూలుగా చదివాడు. మీరు శాసనసభ్యులుగా ఒక టర్మ్ చేశారు రాజకీయాల నుంచి, అప్పుడు తర్వాత మీరు దూరం అయ్యారా లేక అవసరం లేదు ఇంకా చాలించుకున్నారు? నేనే చాలు, ఇక అనవసరం ఇట్టాను దాంట్లో. నచ్చలేదు సార్ రాజకీయ జీవితం? బాగాలేదు అనిపించింది? రాజకీయ నచ్చలేదు అమ్మా, నాకు సూట్ కాలేదు అనిపించింది. ఎందుకంటే మీరు మీరు రాజకీయ పరమైన వేషాలు చాలా వేశారు. ఒక టైంలో మీకు కొంచెం గొడవలు కూడా అయ్యాయి ఆ మండలాధీశుడు సినిమా తర్వాత. సో మరి రాజకీయాలు మీకు అసలు ఆ వాతావరణం నచ్చలేదంటారు? అయితే ఎందుకు నచ్చలేదు సార్? అంటే చాలామంది అదొక అవకాశంగా అదృష్టంగా కూడా భావిస్తారు కదా. అంటే నేను పనిచేసినప్పుడు పాలిటిక్స్ అండి, ఇప్పుడు పాలిటిక్స్ ఆ ట్రిక్కులు నాకు రావు, ఎందుకని దూరం ఉందా. అవును, కానీ అదే సార్ అనిపిస్తుంది. అంటే అంత గొప్ప జీవితం, గొప్ప అవకాశాలు మీకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు మీరు టైం అంతా మీరు కుటుంబం నుంచి దూరంగా ఉన్నాను, కష్టపడి పనిచేస్తాననే ఫీలింగ్లో ఉన్నారు కదా సార్, బాధ. సో ఇప్పుడు మీరు మీకు మీ దేవుడు ప్రత్యక్షమే మీకు ఏం కావాలని అడిగితే ఏం కోరుకుంటారు సార్? మీ ఇంకేమైనా? నేను ఎప్పుడూ మనసులో ఉండే కోరిక ఒకటేనండి, నేను చచ్చేదాకా నటించాలి, చచ్చిన తర్వాత నటుడిగా బతకాలి, అది నా కోరిక. అది సార్ అంటే ఇవాళ చాలా అద్భుతమైన మంచి సందర్భం, మీ పుట్టినరోజు సందర్భంగా మాట్లాడుతున్నాం కాబట్టి. మీరు ఎప్పుడూ చిరంజీవిగా మీ పాత్రల ద్వారా ఉండిపోతారు సార్ మనసుల్లో, అదే ఎప్పటికీ. అలాంటి పాత్ర రావాలని నా ఉద్దేశం. అలాంటి పాత్ర అంటే ఎలా ఉంటుందో, ఎందుకంటే మీరు రాజకీయాలు కామెడీ ఏ టైంకి ఏ పాత్ర వస్తే అప్పుడు చెప్పలేం కదండి. అవును కరెక్ట్, అది దానికి ప్రాప్తం ఉండాలి. ప్రాప్తం ఉండాలంటే చాలా గొప్ప విశేషం ఉంది. ఇప్పుడు రామావతారంలో ఆంజనేయ స్వామి అంత గొప్పవాడు, కలియుగంలో భక్తరామదాసు అంత గొప్పవాడు కదా. అవును, డబ్బులు లేవు, గుడి కట్టించాలనుకున్నాడు, గుడి కట్టించాడు, అప్పులు పాలు అయ్యాడు, జైల్లో పెట్టారు. అది కొడతంటే రామా రామా అన్నాడు తప్ప అబ్బా అబ్బా అనలేదు. అంత గొప్ప భక్తుడే రాములు వారు ఏం చేశాడు? తానిసాగి రామోజీ లక్ష్మోజీ వ్యాక్సినేషన్ వచ్చి కంపెనీ వెళ్ళిపోయాడు, అటు చెడుతూ వెళ్ళిపోయాడు. కింద సెల్లో ఉన్నాడు రామదాసు, ఎలా రామదాస్ బాగున్నావు అని ఒక్క మాట అంటే బాగుండేది కదా, ఒక 10 సంవత్సరాలు లాగ బతికేవాడు. మరి అంత భక్తుడే, మరి వాడికి ఆ ప్రాప్తం లేదు. ఇదంతా విధి నిర్ణయం అంటారు, అయితే భగవంతుడి నిర్ణయం. ప్రాప్తం ఉండాలి. నాలాంటి ఆరు భక్తుడు మళ్ళీ రాములు వారిని అడిగాడు, ఏమయ్యా మరి కనపడితే బాగుండేది కదండి పాపం, ఒకసారి బాగున్నావు అంటే 10 సంవత్సరాలు బతికేవాడు హాయిగా, మీరు అలా వెళ్ళిపోవడం అన్యాయం అంటే రే పిచ్చోడా, వాడికి నేను కనపడి ఏం చేయాలి, దేవుడు ఉన్నాడు ఉన్నాడు అంటాడు. నాకే అనుమానం వస్తుంది నా అవతారం మీద, గాలి నీరు భూమి అన్నీ రాముడే అంటున్నాడు, అసలు నా రూపం ఏంటో నాకు తెలియట్లేదు, నేను వాడికి కనపడి ఏం చేయాలి, వాడు తురుసుకుడు, వాడు దేవుడు లేడు అంటున్నాడు, అందుకని కనపడ్డాను. పైగా నువ్వు కనిపెట్టావు లేదు, నేను రామోజీ లక్ష్మోజీ వ్యాసంలో వెళ్ళాను, నేను రాముల వారు వెళ్తే చూడలేడు చచ్చిపోతాను, అందుకని మారు వ్యాసంలో వెళ్ళి వాడికి కనపడి వెళ్ళిపోయాడు, అప్పు తీర్చి వెళ్ళిపోయాడు. మరి వీడి సంగతి ఏం చేస్తారన్నాడు రామదాస్ అని. ఇప్పుడు రాములు గారు అన్నాడు, నేను భక్తుడికి కనపడను రా, ఐక్యం చేసుకుంటా అన్నాడు. అందుకే మీరు చిత్తూరు నాయ గారి సినిమాల దగ్గర నుంచి మొన్న రేపు వచ్చేటువంటిదో లేకపోతే మొన్న తీసిన అన్నమయ్యేదాకా తీసుకుంటే మెయిన్ క్యారెక్టర్ పోవటం ఉండదు, అలా ఒలిగిపోతుంటారు, ఓ దీపం అలా వెళ్ళిపోయి దేవుళ్ళు వెళ్ళిపోరు. హిందూ భావాలు చాలా ఉన్నాయి, అది అన్ని మతాల్లోనూ ఉంటుంది ఆ భావం, ఎందుకుండదు. మరి